విశ్వవానరుడు, బలవంతుడు. సో అలా ఒక ప్రభాస్ స్టేచర్ ఉన్న హీరో చేస్తే ఒక ఒక రియాలిటీ వస్తుంది. అలాంటి ప్లేస్లో తేజాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ప్రభాస్ గారికి పవర్స్ రావాల్సిన అవసరం లేదు సార్. సో నిన్న సలార్ ట్రైలర్ చూసారు కదా మనం, సలార్ ట్రైలర్లో ఆయన ఆయనకి పవర్స్ అవసరం లేదు, ఆయనకి హనుమంతుడు ఇవ్వాల్సిన బలం లేదు, ఆయన ఆల్రెడీ అంత బలస్థుడు. సో తేజ హనుమంతులు వారి రోల్ ప్లే చేయట్లేదండి, ఒక నార్మల్ మీలాగా నాలాగా అంటే మీకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు, బట్ చాలా ఒక ఫ్రెయిల్ అంటే ఒక పవర్ లేని ఒక మనందరిలాగా రిప్రజెంట్ చేసే ఒక క్యారెక్టర్. ఇప్పుడు మెయిన్గా సినిమా థీమ్ ఏంటి అంటే కనుక ఒక ధర్మం కోసం, ఒక రైటియస్నెస్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళకి ఎప్పుడు హనుమంతుడు వెనకాల ఉంటాడు అన్నది మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ సార్. సో అలా తేజ వెనక ఎలా హనుమంతుడు ఉన్నారు, సో మీరు కూడా అందరూ ఆడియన్స్ ఎలాగైతే ధర్మం కోసం ఫైట్ చేస్తే మీ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు అన్నది మెయిన్ సినిమా థీమ్ సార్. కానీ మన పురాణాలను బేస్ చేసుకొని సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ నుంచి మొన్న రాఘవేంద్రరావు వారికి కూడా చాలా నిష్ఠతో చేశారు. కరెక్ట్ సార్. మీరు ఈ సినిమాలో ఎలాంటి భక్తి నిష్ట ఎలాంటి పాటించారండి? అంటే అది ఆయనకి సెంటిమెంట్ ఏమో చెప్పటం అని నాకు తెలుసు. సో ఆ చిన్నప్పుడు ఆ శ్రీరామదాస్ అవన్నీ నేను కూడా చేశానండి, అదే నిష్ఠతో నేను కూడా చేశాను. సో అవన్నీ మాకు తెలుసు, అలా అంతే జాగ్రత్తగా ఈ సినిమా కూడా చేసాము. అట్లా అన్నిటికంటే ముందు మా సినిమా పట్ల డెడికేషన్ హార్డ్ వర్క్ ముందు నిలబడిందండి. సో మీరు ఇక్కడ చూస్తే స్టేజ్ మీద హనుమంతుల వారి విగ్రహం ఉంటే మేము చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాం. సో అలాగే చేసామండి, అంతే జాగ్రత్తగా చేసాం సార్. హాయ్ ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. హాయ్ శ్రీవత్సన్ గారు. మీరు జనరల్గా ఫిల్మ్ ఇస్ ఇన్ రిటర్న్ ఇట్ గెట్స్ మీ